హాయ్ అండి, జియో రిసార్ట్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఈ నేతి బొబ్బట్లు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు శనగపప్పుని ఒక గంట సేపు ముందే నానబెట్టి దాన్ని ఉడకబెట్టి పొడి పొడిగా ఉడకబెట్టాలండి. పొడి పొడిగా ఉడకబెట్టి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ చేసుకోవాలనుకున్నప్పుడు మనము శనగపప్పుని ఒక కప్పు తీసుకుంటే, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్ బెల్లం తీసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పదండి, ముందుగా 1 కప్పు శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి దీన్ని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా ఉన్నానండి. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో, ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో తెలిసిపోతుంది. ఇలా శుభ్రంగా పప్పుని కడిగి నీళ్లు వంపేసి మళ్ళీ మంచి వాటర్ పోసేసి దీన్ని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా కడిగి పెట్టుకున్న పప్పుని మనము మూత పెట్టేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మైదాని మనము కలిపి పెట్టేద్దాం. దీన్ని కూడా 1 కప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్తో తీసుకుంటా ఉన్నాను. మీరు ఏ కప్పు తీసుకున్నా ఈ మెజర్మెంట్స్నే ఫాలో అవ్వండి. దీంట్లో కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసి పిండి సాల్ట్ మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇలా తయారైన ముద్దలో కొంచెం నెయ్యి ఆయిల్ కూడా వేసి కలిపి దీన్ని కూడా 3-4 గంటలు పక్కన పెట్టేసేయాలి. మైదా ఏంటంటే మనకి నానబెట్టి మనము చేసుకున్నామంటే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి కాబట్టి దీన్ని ఇలా ఆయిల్ వేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. పప్పుని 3-4 గంటలు, మైదా పిండిని 3-4 గంటలు నానబెట్టేసి పెట్టామంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ఒకేసారి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా 2-3 గంటల తర్వాత మనము పప్పు చూస్తే ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇంకా దీన్ని మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో మనము పప్పు వేసాక పప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసి, అంటే మరీ ఎక్కువగా మునిగేంత వరకు వాటర్ వేయొద్దండి, దాని లెవెల్కి వాటర్ వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పైనే దీన్ని ఉడకబెట్టాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే మనకు పప్పు ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని 1 జల్లెడలో వేసి వాటర్ అంతా తీసేసేయాలి. ఈ వాటర్ని మనము చార్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పప్పుని పూర్తిగా చల్లారనిద్దాం. పప్పు చల్లారేలోపు ఇలా బెల్లంని తురిమి పక్కన పెట్టుకోవాలి.
మనము పూర్ణంలోకి వేసుకోవడానికి శొంఠి, యాలకులు, సోంపు ఈ మూడింటిని మనము పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన పొడిని జల్లెడలో వేసి మనము జల్లించుకున్నామంటే సాఫ్ట్గా మనకి మంచి పౌడరు కిందకు వచ్చేస్తుంది, పైన మాత్రం ఇలా గరుకుగా ఉన్న పౌడర్ మిగిలిపోతుంది. కాబట్టి ఇలా జల్లించుకొని ఇంకా మనము ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ పైన ఉన్న పౌడర్ని మనము ఇంతకుముందు చార్ తీసాం కదండి, ఆ చార్లో వేసి మనము చార్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చూడండి ఈ పప్పు మనకి చల్లబడిపోయింది. ఇంకా కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుంటూ దీన్ని మెత్తగా రుబ్బేసి పెట్టుకోవాలి. ఈ మిక్సీలో ఎంత పప్పు పడుతుందో అంత పప్పు వేసుకుని ఇలా దీన్ని పౌడర్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పౌడర్ అంతా పప్పుని మనం పౌడర్ చేసి పెట్టేసుకుని ఇంకా దీన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక మూకుడు పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి. 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువగానే వాడుతున్నాం. ఇంకా ఈ నెయ్యిలో తురిమి పెట్టుకున్న బెల్లం, మీరు ఇక్కడ బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 2 కప్పులు తీసుకోండి, లేదంటే 1.5 కప్పులు తీసుకోండి. నేను మాత్రం ఇంట్లో తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం 2-3 స్పూన్స్ వాటర్ వేసేసుకుని ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు దీన్ని కరిగించుకోవాలి. చూడండి ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము పప్పుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని దీంట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇంకా దీంట్లో మళ్ళీ 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం ఇప్పుడు శొంఠి, యాలకులు, సోంపు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని దీంట్లో వేసి కలిపి దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకా మనకి ఇది చల్లారిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం పక్కన నెయ్యి వేసేసుకుని కొంచెం కొంచెం నెయ్యి చేయికి అద్దుకుంటూ దీన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజులో కావాలంటే పూర్ణం ఉండలు చిన్నగా తీసుకోండి, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి. నేను ఈ సైజులో తీసుకుంటున్నాను, మీకు ఇష్టమైన సైజులో మీరు ఈ పూర్ణం ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కొంచెం కొంచెం పూర్ణం తీసుకుని మనము బాల్స్లా చేసేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ బొబ్బట్లు చేసుకోవడానికి ఒక కవర్ తీసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి. పిండి కూడా చక్కగా నానిపోయి సాఫ్ట్గా ఉంది. చూడండి ఇక్కడ ఈ పిండిని మళ్ళీ 5 మినిట్స్ మనం ఇలా నొక్కి మనం ఇలా చేసి పెట్టామంటే సాఫ్ట్గా తయారవుతుంది. ఇంకా దీన్ని కూడా మనము పూర్ణం ఎంత ఉండ తీసుకున్నామో అంత ఉండ తీసుకొని కొంచెం ఇలా రౌండ్గా అనేసి
కొంచెం మధ్యలో మనము పూర్ణం పెట్టుకునేలాగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దాంట్లో పూర్ణం పెట్టేసి దాన్ని కవర్ చేసేసేయాలి. అంటే కంప్లీట్గా ఎక్కడ కూడా చినిగిపోకుండా దాన్ని మూసేయాలన్నమాట. చూడండి, ఇలా దీన్ని క్లోజ్ చేసేయాలి. చేసేసి నెమ్మదిగా మళ్ళీ రౌండ్గా చేసేసుకుని ఇక్కడ పూరి ప్రెస్ తీసుకున్నానండి. జస్ట్ చూపించడానికి నేనైతే మామూలుగానే చేస్తాను, పూరి ప్రెస్ పైన చేయను. కేవలం నేను ఇది మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను, నేనైతే మామూలుగా చేస్తాను. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే మనకు పూరి ప్రెస్ కొంచెం పెద్దది ఉంటే పర్వాలేదు, కానీ చిన్నది ఉంటే మాత్రం కరెక్ట్గా రాదు. బయట చేసేసుకోవడమే, చేతితో చేసేసుకోవడమే బాగుంటుంది. చూడండి, ఇలా వచ్చింది కదా, నేను బయట చేసి చూపిస్తాను. ఇలా మనము కవర్ పెట్టేసి చేయికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకుని ఇలా నెమ్మదిగా వేళ్లతో స్ప్రెడ్ చేసేయాలి. ఎక్కడా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. ఇలా నెమ్మదిగా మనము అనుకున్నామంటే చక్కగా వెడల్పుగా వచ్చేస్తుంది. మీకు కావలసిన సైజులో మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేసి దానిపైన నెయ్యి వేసేసి ఇలా దీన్ని బొబ్బట్లను వేసేసుకుని అటు ఇటు తిప్పుతూ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, మనం చేస్తుంది నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది బొబ్బట్టు. కాబట్టి మీరు నెయ్యి వేసుకుంటూ బొబ్బట్లని చక్కగా అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా కాల్చుకోండి. హై ఫ్లేమ్ పైనే నెమ్మదిగా మీరు కాల్చుకోవచ్చండి, కానీ దగ్గరుండి అటు ఇటు తిప్పుతూ కాల్చుకున్నామంటే మంచి కలర్తో బాగొస్తాయి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఇలా కాల్చుకున్న బొబ్బట్లని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇంకా అన్నీ కూడా అలాగే చేసుకోవాలి. ఒక్కొక్క ముద్ద తీసుకుని పూరి ముద్ద దాంట్లో ఇలా పూర్ణంని పెట్టేసి క్లోజ్ చేసేసి నెమ్మదిగా మనము పూర్ణం చేసుకుంటూ బొబ్బట్లని కాల్చుకోవాలి. ఏంటంటే మనము ఒక్కరమే ఇలా చేస్తూ పక్కన గబగబ కాల్చేసుకోవచ్చండి బొబ్బట్లని. కాబట్టి కొంచెం రిస్క్ అయినా కూడా మనము టేస్టీ అయిన బొబ్బట్లని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా మీకు, కొంచెం టైం తీసుకున్నా కూడా మనం ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా రెడీ చేసి పెట్టుకున్నామంటే బొబ్బట్లని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా టూ హ్యాండ్స్ మనం యూజ్ చేసి మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు దీన్ని స్ప్రెడ్ చేసి బొబ్బట్లని చేసుకోవచ్చు. కానీ ప్రాక్టీస్తో మనకి అన్నీ వస్తూనే ఉంటాయండి. ఏవైనా పాడవుతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి పాడవుతే ఇంకోటి బాగొస్తుంది, కాబట్టి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఈ పండక్కి ఉగాదికి మీరు చక్కగా ఇంట్లోనే ఈ బొబ్బట్లని తయారు చేసి ఆ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మీరు నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందు మనము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే దీన్ని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ పూర్ణంని మనం కొంచెం చేసుకుని మిగతా కొంచెం మిగిలి మనం మిగులుతుంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా 3-4 డేస్ తర్వాత మళ్ళీ మనము ఫ్రెష్గా పూర్ణాలు చేసుకోవచ్చు. ఆ పూర్ణంతో పూర్ణం బూరెలైనా చేసుకోవచ్చు, బొబ్బట్లైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెయ్యి మాత్రం మీరు ఎంత ఎక్కువగా వేసుకుంటే నేతి బొబ్బట్లు అంత టేస్టీగా ఉంటాయి. కాబట్టి నెయ్యిని మాత్రం మీరు ఫుల్గా అప్లై చేయండి. ఏంటంటే సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మనకు పైన అస్సలు చినిగిపోకుండా చూడండి, ఎక్కడైనా చినిగిపోయిందా అసలు బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయో మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తాయన్నమాట. సైజెస్ అనేవి మన ఇష్టం.
ఇలా కాల్చుకున్న ప్రతిసారి ఒక్కొక్క బొబ్బట్టు పైన మళ్ళీ పైన నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకొక బొబ్బట్టు తీసి దానిపైన వేసేసుకోవాలి. అలా ఒకదానిపైన ఒకటి వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇక్కడ బొబ్బట్లు నేను ఇలా తీసి చూపిస్తున్నాను కదా, ఎంత బాగొచ్చిందో. ఇలా వస్తాయండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఉగాది అంటేనే మనము బొబ్బట్లు చేసుకుంటాం కదా, ఈ బొబ్బట్లని మీరు ఈ ఉగాదికి ట్రై చేసి దాని టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయండి. ఈ నేతి బొబ్బట్లని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.